కులం అనేటువంటిది అన్ని వేళలా కూడిపెట్టదు. అదే సందర్భంలో ఆ కులాన్ని ఓవర్గా ఎగ్జిబిట్ చేసేటువంటి వాళ్లతో ఆ కులానికి సమస్య, ఆ కులం మొత్తం కూడా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం గతంలో కూడా ప్రస్తావించుకున్నాం, కులం అనేటువంటి ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంలోనూ పేదలు ఉన్నారు, బ్రాహ్మణ సామాజిక వర్గంలోనూ పేదలు ఉన్నారు, కమ్మ సామాజిక వర్గంలోనూ పేదలు ఉన్నారు, అన్ని సామాజిక వర్గాల్లో పేదలు ఉన్నారు, మధ్యతరగతి ఉన్నారు, దిగుమధ్య తరగతున్నారు, ఎగుమధ్య తరగతున్నారు, ధనవంతులు ఉన్నారు. ఆయా ఉన్నటువంటి వాళ్ళు సామాజిక వర్గాల ఆధారంగా ఒక స్థాయిలో ఉన్నప్పుడు మాత్రం మిగతా వాళ్ళు ఆ పాయింట్లు తీసుకుంటుంటారు సామాజిక వర్గం కోణంలో నుంచి. మిగతా సందర్భాలలో ఓ విచిత్రమైనటువంటి ఈక్వేషన్స్ నడుస్తుంటాయి. ఇక్కడ రియాలిటీ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రియాలిటీ ఏంటి అంటే ఈ స్పష్టంగా కనబడేటువంటిది. తాజాగా అనితా చౌదరి ఎవరైతే చాలా లాంగ్ స్టాండింగ్ యాంకర్, ప్రస్తుతం తర్వాత కాలంలో అంటే దూరదర్శన్లో చేసినప్పటి నుంచి ఆ రోజుల్లో మిగతా ప్రైవేట్ ఛానల్స్ లేని రోజుల్లో యాంకర్ కమ్ తర్వాత సీరియల్ యాక్టర్గా అలాగే పలు సినిమాల్లో కూడా నటిస్తుంటారు, ఆవిడ మొన్న చెప్పినటువంటి స్పష్టత దానికి క్లారిటీ వస్తుంది. పేరు చివరన అప్పటికి అనితాలు చాలామంది ఉన్నారు కాబట్టి చౌదరి అనేటువంటి పేరు యాడ్ చేసుకుంటే దానివల్ల కొత్తగా అవకాశాలు ఏం రాలేదు. వాస్తవంగా మనం అనుకుంటుంటాం ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం సామాజిక వర్గాల ఈక్వేషన్స్తోనే నడుస్తుంది. ఇక్కడ మనం ఈవెన్ మొన్న లబ్ధి పొందినటువంటి వాళ్ళని చూసినా కూడా గవర్నమెంట్లో సామాజిక వర్గంతో పాటు వాళ్ళు డామినేట్ చేస్తుండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ ఛానల్స్లోనే ఉంది, దాదాపుగా 10-12 ఛానళ్ళు సమర్థించినా కూడా అందులో 80-90 మంది అదే సామాజిక వర్గం వాళ్ళు ఉన్నా కూడా లబ్ధి పొందినటువంటి వాళ్ళు మొదట 2-3 అంటే ఇక్కడ సామాజిక వర్గంలో అధిక ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి ఉంటుంది, సామాజిక వర్గంలో అధిక ధనవంతులు ఎవరు, మిగతా సామాజిక వర్గాలని బాగు చేయడానికి మాత్రం వీళ్ళు కూడా అడ్డుపడుతూ ఉంటుంటారు. అక్కడ మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్ చేస్తారు. అట్లనే తమ సామాజిక వర్గంలో డౌన్ ట్రేడర్లో ఉన్నటువంటి వాళ్ళని బాగు చేయాలని ఏం చూడరు. వీళ్ళకి ఆర్థికంగానో ఉద్యోగ పరంగానో ఉపాధి పరంగానో కాంట్రాక్టుల పరంగానో ఇట్లాంటి అవసరాలకి మాత్రం క్యాస్ట్ వాడుతుంటారు. చివరికి తమ క్యాస్ట్లో వాళ్ళు కష్టాల్లో ఉంటే చూసి సహకరించేటువంటి వాళ్ళు 5% ఉంటారు. అసలు కష్టం అనేటువంటి దాన్ని కులాలకు అతీతంగా చూసి సాయం చేసేటువంటి వాళ్ళు అతి పరిమితంగా ఉంటారు. ఇదే ప్రధానమైనటువంటి విషయం. అందుకనే సామాజిక వర్గం ఇట్లా అట్లా అని చెప్పేసి భుజాలను వేసుకునేసి ఎదుటి వాళ్ళ మీద దాడులకు వెళ్తూ ఎదుటి వాళ్ళని వేధించేటువంటి వాళ్ళు గుర్తించాల్సినటువంటి అంశం ఇది.